భారత నౌకాదళం అంబులపదలో మరో యుద్ధనౌక చేరింది. యాంటీ సబ్ మెరైన్ యుద్ధనౌకైన ఐఏఎన్ఎస్ కావరత్తి విశాఖపట్నం నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ ఆ యుద్ధనౌకను కమిషన్ చేశారు. కలకత్తాకు చెందిన గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీరింగ్ దీనిని నిర్మించారు. ఇది 90% స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యింది. జలాంతర్గములను ఎదుర్కొనేందుకు వీలుగా సెన్సార్లను అమర్చారు. దీనితో భారత నౌకాదళం మరింత పటిష్టమయ్యిందని మనోజ్ ముకుంద్ పేర్కొన్నారు.